వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా చూద్దామండి. ఈ యొక్క క్లాసులోకి వెళ్ళే ముందు గత క్లాసులో ప్రీవియస్ క్లాసులో మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నాం వాటిని మ్యాటర్ ఆఫ్ ఒక 2 మినిట్స్, ఎక్కువ టైం లేకుండా 2 మినిట్స్ వాటిని చూద్దాం. స్కిప్ చేయకంటే తప్పనిసరిగా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పిచ్ సిద్ధార్థ మెహంతి ఇటీవల ఏ సంస్థకు చైర్మన్గా నియమించబడ్డారు? సిద్ధార్థ మెహంతి ఇటీవల ఏ సంస్థకు చైర్మన్గా నియమించబడ్డారు? ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ బిట్, ఇటీవల మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? పేరు వస్తే మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ న్యూఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్, మిస్తీ పథకం వేటి సంరక్షణకు సంబంధించింది? మిస్తీ అనేటువంటి ఒక పథకం ఉంది, ఈ పథకం దేనికి సంబంధించింది? మడ అడవుల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మిస్తీ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 80% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ 20% స్టేట్ గవర్నమెంట్స్ దానికి కాంట్రిబ్యూట్ చేసి ఈ యొక్క మడ అడవుల్ని మ్యాక్సిమం పెంచాలి. మ్యాంగ్రోవ్స్ వీటన్నిటిని కూడా తప్పనిసరిగా పెంచాలి. నెక్స్ట్, శాంటియాగో పెనా ఏ దేశానికి ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? రీసెంట్గా ఈయన కొత్త అధ్యక్షుడికి ఎన్నిక కావడం అనేది జరిగింది. అంటే రియాక్షన్ ఎవరంటే ఏ దేశం అంటే పెరాగ్వే. పెరాగ్వే అనేది ఎక్కడ ఉంది కూడా ఎక్కడ ఉంటుందండి, మనకి నార్త్ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. నిన్న మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. మన్ కీ బాత్ కార్యక్రమం మొట్టమొదట ఏ సంవత్సరం ప్రారంభించబడింది? ఎందుకంటే ఇప్పుడు మనకి వార్తల్లో ఎక్కువగా వచ్చేటువంటి అంశం ఏంటంటే మన్ కీ బాత్. ఈ కరెంట్ అఫేర్స్ పార్ట్లో కూడా ఎక్కువగా వచ్చినటువంటి అంశం ఏంటంటే మన్ కీ బాత్. ఈ యొక్క మన్ కీ బాత్ అనేది 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది మన సండేతో 100 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇది మంత్లీ జరిగేటువంటి రేడియో ప్రోగ్రామ్, రేడియో కార్యక్రమం. అది 2014లో స్టార్ట్ అయింది. మొన్న సండేకి ఏప్రిల్ 30వ తారీఖుకి 100 ఎపిసోడ్లు అయినాయి. డైరెక్ట్గా మనకి న్యూయార్క్లో కూడా యుఎన్ ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో కూడా, న్యూయార్క్లో ఉన్నటువంటి ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రాడ్కాస్ట్ చేయడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన్ కీ బాత్ అనేది ఒక రేడియో ప్రోగ్రామ్, ప్రధానమంత్రి ద్వారా డెలివరీ అయ్యేటువంటి ప్రసారం కాబడుతున్నటువంటి ఒక రేడియో ప్రోగ్రామ్. 100వ ఎపిసోడ్ రీసెంట్గా లాస్ట్ సండే కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి దాని గురించి కూడా కొంత తప్పనిసరిగా డేటా చూడాలంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ప్రపంచంలో మొట్టమొదటి రోబోటిక్ చెక్ ఇన్ ప్రవేశపెట్టినటువంటి దేశం. ఇక్కడ మనకి చెక్ ఇన్ జనరల్గా మాన్యువల్ చేస్తారు. చెక్ ఇన్ అనేది మాన్యువల్ చెక్ ఇన్ ఎక్కువగా ఉంటుంది. కానీ రోబోటిక్ చెక్ ఇన్ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి దేశం ఏంటంటే మనకి దుబాయ్. ఆ యొక్క సారా అనే పేరు, అమ్మాయి రోబోటిక్ పేరు కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ కూడా. తర్వాత, విడాకుల చట్టంపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చినటువంటి కోర్టు ఏది? ఇక్కడ మనకి విడాకులు ఇక తప్పని పరిస్థితి అయితే ఇంకా వాళ్ళు ఉండే పరిస్థితి ఏం కనపట్లేదు. కొన్ని కండిషన్స్లో తప్పనిసరిగా వాళ్ళకి 6 నెలలు ఏం వెయిట్ చేయ అవసరం లేదని చెప్పేసి అని సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ విషయం నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా డేటా అంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ప్రీవియస్ బిట్స్ని తప్పక ఒకసారి రివైజ్ చేసుకోండి, మర్చిపోవద్దు. రివైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మరలా మనకి జ్ఞాపక శక్తి అనేది మన ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తాయి. సరే, ఈరోజు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఒకసారి బిట్స్ ఏమన్నాయి ఒకసారి చూద్దామండి. 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో 1000 మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సరే, ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలు ఏమేమున్నాయి? ఏకే మహంతి ఏ సంస్థకు నూతన చైర్మన్గా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఇది ఒక బిట్. కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇటీవల కాలంలో రిలీజ్ చేశారు. ఈ పుస్తకం దేనికి సంబంధించింది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ యొక్క కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్ అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేశారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఏకే మహంతి, ఇక్కడ మనకి ఏకే మహంతి ఏ సంస్థకి కొత్త చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు, ఆయన ఏ సంస్థలో వర్క్ చేస్తున్నారు, ప్రజెంట్ ఏ సంస్థలో వర్క్ చేస్తున్నారు, ఆయనకి అడిషనల్గా కొంత బాధ్యత చెప్పడం జరిగింది. ఒక చైర్మన్గా ఒక ప్రముఖమైనటువంటి సంస్థకి చైర్మన్గా నియమించారు ఇటీవల కాలంలో. ఆయన ఏ సంస్థకి చైర్మన్? ఎన్ గోపాలకృష్ణన్ ప్రముఖ శాస్త్రవేత్త, ఆయన ఇటీవల కాలంలో మరణించడం అనేది జరిగింది. ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎన్ గోపాలకృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందినవారు, ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆయనకి ఈ డేటా అంతా చూద్దాం. తర్వాత, ఆసియా బ్యాడ్మింటన్ పోటీలు వాటి యొక్క వివరణ, అసలు పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి, 2 తారీఖు నుంచి 7 తారీఖు వరకు జరిగినాయి, వాటిల్లో మెన్స్ విన్నర్ ఎవరు, ఉమెన్స్ విన్నర్ ఎవరు, మన భారతదేశం పార్టిసిపేట్ చేసిందో, చేస్తే మనమేమన్నా ఒక మెడలన్నా తీసుకొచ్చామా, ఏం జరిగిందని చెప్పేసి అని ఆసియా బ్యాడ్మింటన్ పోటీలు వాటి యొక్క వివరణ ఏంటో చూద్దాం.
తర్వాత ప్రపంచ చెస్ పోటీలకు విజేత ఎవరు? రీసెంట్గా ఒక అద్భుతం జరిగింది. ఈ యొక్క చెస్ పోటీల్లో కొత్త ఛాంపియన్ అవతరించడం అనేది జరిగింది. అతను ఏ దేశము ఏంటి దాని యొక్క డేటా అంతా కూడా, ఒక చెస్ ఛాంపియన్, ప్రపంచ చెస్ ఛాంపియన్ పోటీలు ఎక్కడ జరిగాయి, అసలు ఎక్కడ జరిగాయి, జరిగినటువంటి వాటిలో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, విన్నర్ ఏ దేశానికి చెందినవాడు, రన్నర్ ఏ దేశానికి చెందినవాడు, ఆ డేటా ఒకసారి చూద్దాం. అత్యధిక జిఎస్టీ నమోదు ఏ నెలలో జరిగింది? యాక్చువల్గా చెప్పాలంటే జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఇంతవరకు ఎంత అమౌంట్ రాలేదు, కానీ రీసెంట్గా వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఏ నెలలో వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది? ఇంకొక డేటా ఏంటంటే మనకి ఒక్క రోజులో అత్యధిక అమౌంట్ ఏ తారీఖున రిలీజ్ అవ్వడం, ఏ తారీఖున రావడం అనేది జరిగింది. జిఎస్టీ ఎక్కువ జిఎస్టీ కలెక్షన్ అనమాట, ఎక్కువ ఇప్పుడు వచ్చింది. ఈ యొక్క జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఎప్పుడు, జిఎస్టీ ఉన్నటువంటి రకాలు ఏంటి, జిఎస్టీ ఉన్నటువంటి స్లాబ్స్ ఏమేమి ఉంటాయి, ఆ స్లాబ్స్ గురించి, వాటి గురించి ఒకసారి చూద్దాం. అలాగే ఇంగ్లాండ్ ఉన్నత పురస్కారాన్ని పొందినటువంటి భారతీయుడు ఈయన, ప్రముఖ సాంస్క్రిట్ విద్వాంసులు ఈయన, ఇంగ్లాండ్ ఉన్నటువంటి భారతదేశానికి మరియు ఇంగ్లాండ్ ఉన్నటువంటి సంస్కృతిని డెవలప్ చేయడానికి ఎక్కువ పాటుపడుతున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయనకి ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ ఉన్నటువంటి ఒక ఉన్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఆ పురస్కారం యొక్క పేరేంటి, దాని డేటా అంతా కూడా ఒకసారి చూద్దాం. తర్వాత లాస్ట్ పాయింట్గా చూసుకునే ఆసియాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, ఇది ఆసియాన్ దేశాలు, ఆసియాన్ దేశాలు 10 దేశాలు ఉంటాయండి, ఈ ఆసియాన్ దేశాలు ప్లస్ ఇండియా ఇవన్నీ కూడా కలిపి ఒక నావికా విన్యాసం మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నాయి ప్రజెంట్. ఇది ఎక్కడ జరుగుతుంది, 2 ఫేజులుగా జరుగుతున్నాయి. ఆ 2 ఫేజులుగా ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు ఎక్కడ జరుగుతున్నాయి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయి, ఈ డేటా అంతా కూడా ఒక్కసారి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి బిట్టు కూడా మరలా ప్రతి బిట్టు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా చూడండి. ఒక 15 మినిట్స్లో మీ యొక్క టోటల్ సిలబస్ ఇదంతా కూడా, ఈ బిట్స్ అన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఏకే మెహంతి ఇటీవల ఏ సంస్థకు చైర్మన్గా నియమించబడ్డారు? ఏకే మెహంతి వాజ్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ విచ్ కంపెనీ? ఇస్రో, హాల్, ఏఈసీ అండ్ ఐసీఎంఆర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏఈసీ. ఏఈసీకి ఇక్కడ మనకి కొత్తగా ఆయన నియామకం అనేది, చైర్మన్గా నియామకం అనేది జరిగింది. ఏఈసీ ఆటమిక్ ఎనర్జీ కమిషన్, ఏఈసీ అంటే అర్థం ఏంటంటే ఆటమిక్ ఎనర్జీ కమిషన్. ప్రస్తుతానికి ఏకే మెహంతి ప్రస్తుతం బార్క్ యొక్క డైరెక్టర్గా ఉన్నారు, బీఏఆర్సీ బార్క్ యొక్క డైరెక్టర్గా. 2019 నుంచి ఆయన బార్క్ డైరెక్టర్గా పనిచేయడం జరుగుతుంది. అయితే ఏఈసీ గతంలో ఎవరు ఉండారంటే కేఎన్ వ్యాస్ ఉన్నారు. కేఎన్ వ్యాస్ స్థానంలో ఏఈసీ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా యొక్క ఏకే మెహంతిని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఏకే మెహంతి హీ బిలాంగ్స్ టు ఒడిశా స్టేట్, ఒడిశాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ మనకి బార్క్ ప్రజెంట్ ఆయన బార్క్ డైరెక్టర్ ఏకే మెహంతి, ప్రజెంట్ బార్క్ డైరెక్టర్. కొత్తగా ఎడిషనల్గా ఆయనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ అటమిక్ ఎనర్జీ సంబంధించినటువంటి ఆటమిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. బార్క్ అనేది ఎక్కడ ఉంది, బార్క్ అంటే ఏంటి అసలు, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్. దానికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. బార్క్ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. 1954లో దీన్ని స్థాపించారు. 1954 సంవత్సరంలో బార్క్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క బార్క్ బీఏఆర్సీ బార్క్ బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్. దాని యొక్క స్థాపకుడు డాక్టర్ హోమీజే బాబా, ఆయనే దీని యొక్క స్థాపకుడు మనం గుర్తుంచుకోవాలి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఏఈసీ యొక్క నూతన చైర్మన్ ఎవరంటే మనకి ఏకే మెహంతి ఏఈసీ యొక్క నూతన చైర్మన్. నెక్స్ట్ బిట్, కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్ మన్కీ బాత్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా. ఇక్కడ మనకి దాని యొక్క క్యాప్షన్ ఏం పెట్టాయంటే మన్కీ బాత్ ఇక్కడ చూడండి, మీరు పుస్తకం చూసినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్, మన్కీ బాత్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా. ఇక్కడ మనకి దాన్ని ఎవరు రచించారు అని చెప్పేసి నేను, అమితావ్ ఘోష్, నారాయణ్ వాగల్, జైదీప్ ముఖర్జియా, శశి శేఖర్ వెంపటి. వీళ్ళ మనకి మీ అందరూ కూడా చూసే ఉంటారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్ శశిశేఖర్ వెంపటి ఈ యొక్క పుస్తకాన్ని రాయడం అనేది జరిగింది. ఈ పుస్తకం ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే మనకి 2014లో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క మన్కీ బాత్ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయింది, ఎంతమందిని ప్రభావితం చేసింది. ఈయన ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులతోనూ, రైతులు, కార్మికులు, మహిళలు, వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా మమేకమై వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ కూడా
తెలుసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా కల్పించడం ఎంతో సక్సెస్ అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గత తొమ్మిది సంవత్సరాల్లో ఈ యొక్క మన్ కీ బాత్ ఎంత విశిష్టతను చాటుకుంది అనే విషయాలన్నీ కూడా దీంట్లో చెప్పడం జరిగింది. ఈయన ప్రసార భారతి యొక్క ఎక్స్ఈఓ శశిశేఖర్ వెంపటి ప్రసార భారతి ఎక్స్ఈఓగా ఈయన పనిచేయడం జరిగింది. 2017 నుంచి 2022 వరకు 2017 to 2022 వరకు ఈయన పనిచే ప్రసార భారతి యొక్క ఎక్స్ఈఓగా పనిచేయడం జరిగింది. ఆ డేటా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ పుస్తకాన్ని ఇటీవల కాలంలో రిలీజ్ చేశారు. ఇక్కడ పుస్తకం పేరేం పేరంటే కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్. హూ రీసెంట్లీ రోట్ ద బుక్ కలెక్టివ్ స్పిరిట్ అండ్ కాంక్రీట్ యాక్షన్ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి శశిశేఖర్ వెంపటి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్. ఇటీవల మరణించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ గోపాలకృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఈయన ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్త ఎన్ గోపాలకృష్ణన్. ఈయన యాక్చువల్గా మనకి అనేకమైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ హెరిటేజ్ అనేటువంటి ఒక కొత్త సంస్థని, ఐఐఎస్హెచ్ అనేటువంటి ఒక సంస్థని సృష్టికర్త, ఐఐఎస్హెచ్ అనేటువంటి ఒక సంస్థను కూడా సృష్టించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, అనేక దేశాలలో ఈ యొక్క సైంటిఫిక్ జర్నల్స్ ప్రచురించినటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఒక 50 పరిశోధనా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీకి ఒక 50 పరిశోధనా పత్రాలు సమర్పించారు. అంతేకాకుండా అంతర్జాతీయంగాను మరి జాతీయంగా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ వాల్యుబుల్ అవార్డ్స్, ఒక 9 అవార్డ్స్ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో 9 అవార్డులు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి 135 పుస్తకాలు, 135 బుక్స్ రాసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. నెక్స్ట్ అంతేకాకుండా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి 6 పేటెంట్లు పొందినటువంటి వ్యక్తి. ఈయన జాతీయంగానో అంతర్జాతీయంగానో విశ్వవిద్యాలయానికి బోధకుడిగా ఉండేవాడు, పరిశోధకుడిగా ఉండేవాడు, ఒక శాస్త్రవేత్త, సైంటిఫిక్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్తని మన భారతదేశం ఇటీవల కాలంలో కోల్పోయింది. ఆయన వయసు 68 ఇయర్స్. ఆయన వయసు ఎంతంటే, గోపాలకృష్ణన్ గారి యొక్క వయసు ఎంతంటే 68 సంవత్సరాల వయసులో ఆయన మనం కోల్పోయాం. ఆయన ఈ బిలాంగ్స్ టు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి గోపాలకృష్ణ, డాక్టర్ ఎన్ గోపాలకృష్ణన్, భారతదేశం సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి సైంటిస్ట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మీరు చూద్దాం. ఆసియా బ్యాడ్మింటన్ పోటీలు ఇటీవల ఎక్కడ ముగిశాయి? వెయిట్ ఇట్ ద ఆసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ అండ్ రీసెంట్లీ ఎక్కడ ముగిశాయి? దుబాయ్, ఇండియా, ఇండోనేషియా, జపాన్. ఈ 4 ఆన్సర్లు మీరు ఆన్సర్ చేయగలరు, ఎందుకంటే ఆసియా సంబంధించినటువంటి అన్ని దేశాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దుబాయ్, ద రైట్ ఆన్సర్ ఈస్ దుబాయ్. ఇటీవల కాలంలో దుబాయ్లో యొక్క టోర్నమెంట్స్ అనేవి జరిగాయి. అయితే ఇక్కడ మనకి మెన్స్ సింగిల్స్ వచ్చేటప్పటికి ఇండోనేషియా, యాంటోనీ సిని సుఖ అనేటువంటి వ్యక్తి, ఇండోనేషియా చెందినటువంటి వ్యక్తి మెన్స్ సింగిల్లోనూ, అలాగే ఉమెన్స్ సింగిల్లో తైజూయింగ్ అనేటువంటి ఆమె, షీ బిలాంగ్స్ టు తైవాన్, ఉమెన్ సింగిల్లో తైవాన్. సరే మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఖచ్చితంగా ఇంపార్టెంట్, మెన్స్ డబుల్స్లో మన భారతదేశానికి చెందినటువంటి ఇద్దరు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, ఒక వ్యక్తి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అతను, ప్లస్ చిరాగ్ శెట్టి, వీళ్ళిద్దరూ కూడా డబుల్స్లో గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆసియా బ్యాడ్మింటన్ ఎప్పుడు జరిగినాయి? ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీయత్ ఈ యొక్క ఈ డేట్లో దుబాయ్లో జరిగినటువంటి టోర్నమెంట్స్. ఈ టోర్నమెంట్స్లో మన భారతదేశానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ప్లస్ చిరాగ్ శెట్టి, వీళ్ళిద్దరూ కూడా డబుల్స్లో భారతదేశానికి స్వర్ణ పథకం తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి గతంలో ఎవరైనా తీసుకొచ్చారా అని చెప్పేసానంటే, 1965లో ఈ యొక్క ఆసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్లో 1965లో తీసుకొచ్చారంటే, పురుషుల సింగిల్స్లో మనకి దినేష్ ఖన్నా అనే వ్యక్తి పురుషుల సింగిల్స్ తీసుకొచ్చాడు ఒకసారి. ఆ తర్వాత స్వర్ణ పథకం అనేది మనకి ఏమీ రాలేదు. కానీ రీసెంట్గా మనకి వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క డబుల్స్లో సాత్విక్ ప్లస్ చిరాగ్ శెట్టి ఈ యొక్క అవార్డు తీసుకురావడం జరిగింది. ఎవరి మీద విన్నారంటే, మలేషియా బ్యాడ్మింటన్ ప్లేయర్స్పై వీళ్ళు విన్నవడం అనేది జరిగింది. దానికి తగినట్టుగా బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెంటనే రీసెంట్గా 20 లక్షల రూపాయలు వాళ్ళకి బహుమతిగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 2022లో కామన్వెల్త్ గేమ్స్లో కూడా, 2022 కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఈ జోడీ, వీళ్ళిద్దరూ కూడా సాత్విక్ మరియు చిరాగ్,
సాత్విక్ మరియు చిరాగ్ వీళ్ళిద్దరూ కూడా కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పథకాన్ని తీసుకురావడం జరిగింది. బంగారు పథకాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి డేటా అంతా కూడా మీరు తప్పనిసరి గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఆసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇటీవల కాలంలో April 25th నుంచి 30th వరకు జరిగినటువంటి ఈ టోర్నమెంట్స్లో మెన్స్ డబుల్స్లో మన భారతదేశం చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు స్వర్ణాన్ని సాధించారు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచినటువంటి డింగ్ లిరెన్ ఏ దేశానికి చెందినవారు? వియత్నాం, చైనా, జపాన్ అండ్ దక్షిణ కొరియా. బిలాంగ్స్ టు చైనా. వరల్డ్ చెస్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ఏది బిలాంగ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ డింగ్ లిరెన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే చైనా. ఈయనండి, మనం చూడగానే మనకి ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. రష్యాకిని ప్లస్ చైనాకి ఫైనల్స్ పోటీలు పడినాయి. ఈ ఫైనల్స్లో చైనాకు చెందినటువంటి డింగ్ లిరెన్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ ఛాంపియన్గా నిలవడం అనేది జరిగింది. ఈరోజు అన్ని ప్రముఖమైనటువంటి ఇంగ్లీష్ పేపర్స్లోనూ తెలుగు పేపర్స్లోనూ అన్ని పేపర్లో రావడం జరిగింది. ఇది యాక్చువల్గా April 9th నుంచి 30th వరకు, 9వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే కజకిస్తాన్. ఇక్కడ రాస్తాను చూడండి, కజకిస్తాన్ రాజధాని అటువంటి అస్థానా అటువంటి ప్రదేశంలో ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహించడం అనేది జరిగింది. కాబట్టి ఈ డేటా కూడా మనకి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ఇటీవల కింగ్ చార్లెస్ 3 గౌరవ పురస్కారం ఎవరికి లభించింది? ప్రభుచంద్ర మిశ్రా, స్వస్తి సింగ్, ఎంఎన్ నందకుమార్, ఎస్ఎస్ రాజమౌళి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎంఎన్ నందకుమార్. ఆయనకి ఇటీవల కాలంలో కింగ్ చార్లెస్ త్రీ గౌరవ పురస్కారం లభించడం జరిగింది. కింగ్ చార్లెస్ త్రీ గౌరవ పురస్కారం ఎందుకంటే ఆయన ప్రముఖమైనటువంటి సంస్కృత విద్వాంసుడు. మన భారతదేశానికి మరియు ఇంగ్లాండ్కి మధ్య వారధిలాగా ఆయన పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్, అంతేకాకుండా భారతీయ విద్యాభవన్ సెంటర్, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి భారతీయ విద్యాభవన్ సెంటర్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన పనిచేస్తున్నారు నందకుమార్. అండ్ ఇంగ్లాండ్లో ఉంటూ భారతీయ వారసత్వాన్ని, ఇంగ్లాండ్లో ఉంటూ భారతదేశానికి ఇంగ్లాండ్కి మధ్య మంచి సత్సంబంధాలని పెంపొందిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే నందకుమార్. ఆయనకి ఇటీవల కాలంలో కింగ్ చార్లెస్ MBE అవార్డు అంటుంది. దాన్ని MBE మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ MBE అవార్డు అంటాం. ఆ అవార్డుని ఇటీవల కాలంలో నందకుమార్కి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, గత సంవత్సరం April 4th జీఎస్టీ కన్నా ప్రస్తుత April 4th జీఎస్టీలో వృద్ధి ఎంత శాతం కనిపిస్తుంది అంటే 10, 12, 14, 16. ద రైట్ ఆన్సర్ ఇస్ 12% ఎక్కువ. యాక్చువల్గా చెప్పాలంటే గత సంవత్సరం కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అమౌంట్, 1,67,000 రూపాయలు, సుమారుగా 1,67,000 కోట్లు లాస్ట్ ఇయర్ April 4th వస్తే, ఈ April 2023 1,87,035 కోట్లు 1,35,00,000 crores యొక్క అమౌంట్ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ నెలలో 1,87,035 crores అమౌంట్ ఈ ఒక్క నెలలో జిఎస్టీ రూపంలో వసూలవడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో 12% జిఎస్టీ అనేది ఎక్కువ వసూలవడం అనేది జరిగింది. అసలు మనకు తెలుసు జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది మనకి యాక్చువల్గా ఒక 5 స్లాబ్స్ ఉంటాయి. 0 స్లాబ్ ఒకటి ఉంటుంది, 5, 12, 18, 28 ఈ యొక్క 23 స్లాబ్స్ అనేవి ఉంటాయి. అయితే కొన్ని స్లాబ్స్ విషయంగా వచ్చేటప్పటికీ వాటిలో మనకి బంగారానికి వచ్చేటప్పుడు మళ్ళీ మారుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి రాళ్ళు, రంగురాళ్ళు కానీ లేదనుకుంటే వజ్రాలు అటువంటి వాటికి కూడా ఒక జిఎస్టీ మారుతుంది. ఏది అన్నప్పుడు కూడా మెయిన్ టార్గెట్ మాత్రం ఏంటంటే 28 అండి. 0, 5, 12, 18, 28 ఈ 5 స్లాబ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ మొట్టమొదటి జిఎస్టీని ఫ్రాన్స్లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో మనకి అమెండ్మెంట్, 101 అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది 2017లో. సరిగ్గా మనకి రేపు క్లాస్ ఉన్న క్లాస్లో మరింత డీటెయిల్డ్గా అసలు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఏ గవర్నమెంట్ కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది, అసలు జిఎస్టీలో ఉన్నటువంటి రకాలు ఏంటి, వేటికి జిఎస్టీ లేదు, ఈ డేటా అంతా కూడా చూద్దాం. నెక్స్ట్,
ఆసియాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ 2023 ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇక్కడ మనకి మే 2 నుంచి మే 4 వరకు ఒక చోట నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇండియా, జపాన్, సింగపూర్ అండ్ మలేషియా. ద రైట్ ఆన్సర్ ఇస్ సింగపూర్. ఈ యొక్క సింగపూర్లో ఏషియన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ 2023. వేర్ ఈజ్ ఏషియన్? ఏషియన్ అంటే దేశాలు. ఏషియన్ దేశాలు సుమారుగా ఒక 10 ఉన్నాయండి. ఈ 10 దేశాలు ప్లస్ ఇండియా ప్లస్ 1 ఈ యొక్క ఇండియా, ఇవన్నీ కూడా కలిపి ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క మారిటైమ్ అంటే నావిక విన్యాసం నిర్వహిస్తున్నాయి. ఈ నదు అన్నీ కూడా షిప్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి, ఒక పెద్ద విన్యాసం చేస్తున్నాయి. అది ఎక్కడ జరుగుతుంది అంటే మే 2-4 తారీఖులో సింగపూర్లో దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి దాన్ని మనం ఏమంటామంటే ఏఐఎంఈ, ఏషియా ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ అంటాం. ఇదేంటి మనం సింపుల్గా ఏమంటామంటే ఏఐఎంఈ, ఏఐఎంఈ ఏషియా ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్, ఏషియా ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 10 కంట్రీస్. మనకి బ్రూనే, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, థాయిలాండ్, ఇలాగా ఒక 10 దేశాలు ఉంటాయి. ఈ 10 దేశాలు ప్లస్ భారతదేశం, ఇవన్నీ కూడా కలిపి ఈ యొక్క నావిక విన్యాసంలో పాల్గొన్నాయి. అయితే రెండు ఫేజ్లో ఉంటాయండి. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి మే 7 అండ్ 8 వచ్చేటప్పటికి దక్షిణ చైనా సముద్రం, 7 అండ్ 8 వచ్చేటప్పటికి దక్షిణ ఈ నెలలోనే 7 అండ్ 8 దక్షిణ చైనా సముద్రంలో ఈ యొక్క నావిక విన్యాసం జరుగుతూ ఉంటుంది. 2 అండ్ 4 2-4 తారీఖుల్లో మాత్రం సింగపూర్లో ఈ యొక్క నావిక విన్యాసం జరుగుతుంది. సరే, ఏది అయినప్పటికీ కూడా మనకి ఏషియన్ ప్లస్ భారత్ అని మనం ఏమంటామంటే ఏఐఎంఏ, ఏషియన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహిస్తున్నారంటే రెండు ఫేజులు, ఒకటి సింగపూర్, రెండవది దక్షిణ చైనా సముద్రం. ఆ రెండు డేటాలు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమైతే డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా వీటిని మీ నోట్స్ రూపంలో రాయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. తప్పనిసరిగా వీడియో చూసిన వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క యాప్ని తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోండి. మర్చిపోతారు, ప్రతిరోజు కూడా మీకు రిమైండ్ చేస్తున్నాం, తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా, సబ్జెక్ట్ పరంగా ఎటువంటి డౌట్ వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. వీలైతే ఒకసారి హర్షిత్ ఇన్స్టిట్యూట్ని విజయవాడ లబ్బిపేటలో ఉన్నటువంటి హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.